దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము లూకా శుభవార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, 2023 సంవత్సరాల క్రితము కన్యయైన మరియ గర్భాన జన్మించిన యేసును చూచుటకు వచ్చిన పరలోక సర్వ సైన్య దూతలందరూ కూడా కలిసి ఆ గొర్రెల కాపరులతోనూ, యోసేపు గారితోనూ, మరియమ్మ గారితోనూ కలిసి దేవునిని మహిమపరచుచు, దేవునిని ఘనపరచుచు, ఆయనను కొనియాడుచు, ఆయనను పూజించుచు, ఆయనను మహిమపరచుచు మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధన ఆ పశువుల పాకలో జరిగించారు. వారి కీర్తనల ద్వారా, వారి స్తుతుల ద్వారా ఆయన నామము మహిమపరచబడింది. అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఆరాధించుట కదా. క్రిస్మస్ అంటేనే క్రీస్తును ఘనపరచి, ఆయనను పూజించి, ఆయనను మహిమపరచుటయే కదా. ఈ రోజున క్రిస్మస్ పండుగలు అనేకులు జరిగించుకుంటున్నారు, గాని ఆయనను ఆరాధించలేకపోతున్నారు, ఆయనను మహిమపరచి, ఆయనను ఘనపరచలేకపోతున్నారు. మొట్టమొదటి క్రిస్మస్ ఆరాధన జరిగించిన ఆ గొర్రెల కాపరులే గాని, ఆయన తల్లిగారైన మరియమ్మ గారే గాని, ఆయన తండ్రి స్థానములో ఉన్నటువంటి యోసేపు గారే గాని, ఇంకా సర్వ సైన్య దూతలందరూ మనకు నేర్పిస్తున్న పాఠం, క్రిస్మస్ అనగా ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, నిండు మనసుతో ఆయనను ఆరాధించాలి. ఆయనకు ఆరాధన అర్పించినప్పుడే మన జీవితాలలో నిజమైన క్రిస్మస్ పండుగ సంతోషాన్ని మనము పొందుకుంటాము. అలా గనక ఆయనను మన పూర్ణ హృదయముతో ఆరాధించి, ఆయనను స్తుతించి స్తోత్రించి, ఆయనను మహిమపరచగలిగితే ఆయనకు ఇష్టులైన మనుష్యులకు ఈ భూమిపైన సమాధానము కలుగుతుందటండి. ఈ రోజున మనుషులలో శాంతి కరువైపోయింది, సమాధానము కరువైపోయింది. మనుషులకు వారి వారి జీవితములకు నెమ్మదే లేకుండా పోతుంది. అడుగడుగునా పోరాటాలు, అడుగడుగునా ప్రయాసలు, అడుగడుగునా బంధకాలు, అడుగడుగునా బాధలతో కూడిన, వేదనతో కూడిన జీవితములే. వారు చేసిన అతిక్రమ క్రియల వలన వారు నష్టపోతూ ఎంతగానో వేదనకు గురవుతున్నారు. ఈ శుభవేళలో ఇలాంటి పరిస్థితులలో ఉన్న మనతో ప్రభు ఒక శుభవార్తను అందిస్తున్నారు. మనము ఆయనకు ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించగలిగితే ఈ క్రిస్మస్ పండుగ దినాలలో మనకు దేవుడు శాంతిని, సమాధానమును, నెమ్మదిని కలుగజేస్తారు. మరి దేవుడు ఎలాంటి వారి ప్రవర్తనను ఇష్టపడతారంటే, మొదటిగా యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించువారంటే దేవుడు ఎంతో ఇష్టపడతారు. ఈ రోజున మానవులు ఎలా ఉన్నారంటే, కలిగినప్పుడు ఒకలా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఏదన్నా కొంచెం కష్టం కలిగినప్పుడు మరొకలాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. భక్తుడైన యోబు అన్నీ కలిగినప్పుడు అరుణోదయమున దేవుణ్ణి ఆరాధించాడు, ఆయనకు దహన బలులను అర్పించేవాడు. సమస్తమును కోల్పోయినప్పుడు కూడా అదే బలులు అర్పించి అదే రీతిగా ప్రభుని ఆరాధించాడు. కాబట్టే యోబు అంటే దేవుడికి చాలా ఇష్టమని లేఖనాల్లో సెలవివ్వబడుతుంది. యోబు తాను కోల్పోయిన సమస్తమును తిరిగి మరలా రెండంతలు అధికముగా పొందుకోగలిగాడు. మరి ఈ రోజున మనలో అట్టి యథార్థ హృదయముందా? రెండవదిగా, పరిశుద్ధమైన ప్రవర్తన అంటే దేవునికి చాలా ఇష్టము. మన పాపదోష అతిక్రమ క్రియల వల్ల గత కాలమంతా దేవునిని ఎంతో బాధపరిచి ఉన్నామేమో. ఈ క్రిస్మస్ పర్వదినాలలోనైనా పండుగలు ఆచరించుకుని క్రొత్త బట్టలు ధరించుకుంటూ మాత్రమే కాదండి,
మన పాప పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైన స్వభావాన్ని కలిగిన వారమై దేవుని పోలికగా నిర్మించబడి మారు మనసు అనుభవం కలిగినప్పుడు, పరిశుద్ధమైన ప్రవర్తనతో జీవించినప్పుడు అట్టి వారి ప్రవర్తన గురించి దేవుడు ఎంతో సంతోషపడతాడు. మరి గతకాలమంతా ఈ పాపపు ప్రవర్తనతోనే పండుగలు ఆచరించామేమో కదా, కనీసం ఇప్పటి నుంచి అయినా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిద్దాము. మూడవదిగా, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, భయభక్తులు కలిగి జీవించగలిగితే అట్టి వారిని దేవుడు ఎంతో ఇష్టపడతాడు. మనకు ఇష్టం వచ్చినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు, మనకు ఏదైనా శ్రమలు కష్టాలు శోధనలు వచ్చినప్పుడు అప్పుడే మనం మోకరిస్తున్నాం కదా, అప్పుడే మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తున్నాం కదా. మనకు కష్టము వచ్చినప్పుడు మాత్రమే కాదు, మనకు ఇష్టము వచ్చినప్పుడు మాత్రమే కాదు, ప్రార్థన అన్ని వేళలా మనం చేయాలి. ప్రతి స్థలములోనూ ప్రతి సందర్భములోనూ ఎల్లప్పుడూ ఎడతెగకుండా ప్రార్థన చేయమని ప్రభు మనలను సూచిస్తూ ఉన్నారు. నేటి నుంచైనా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నిర్దోషమైన ప్రవర్తన కలిగి నడుచుకొనుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే అనుభవాన్ని మనము కలిగి ఉంటే అట్టి వారిని దేవుడు ఇష్టపడతాడు. ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. మరి ఈరోజు నుంచి ఆయనకిష్టమైన రీతిగా మనము నడుచుకుందామా? దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీకు మహిమ, మీకు ఇష్టులైన మనుష్యులకు సమాధానము అని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీకు ఇష్టమైన ప్రవర్తన కలిగి సమాధాన స్థితిని పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.